ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మరి ఏదైతే పనిచేసేటువంటి ఏజెన్సీని రద్దు చేయడం వల్ల 13 నెలలు ఏ పని చేయకుండా 2019 నుంచి 2000 మళ్ళీ జూలై నెల వరకు 13 నెలలు ఏ పని లేకుండా ఉన్న ఏజెన్సీలు రద్దు చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఐఐటి హైదరాబాద్ నిపుణులు మరి నీతి ఆయోగ్ కమిటీ రిపోర్టులో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఏదైతే ఉన్న ఏజెన్సీల్ని రద్దు చేస్తే సమయం డిలే అవడంతో పాటుగా రేపు ఆ యొక్క ప్రాజెక్టుకి కానీ డ్యామ్కి కానీ భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు పనిచేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రేపు ప్రమాదం వస్తే అని పీపీఏ సిఈఓ ఆ రోజునటువంటి జైన్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వాస్తవం కాదా? ఏదైతే పీపీఏ మినిట్స్లో చాలా క్లియర్గా ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులో ఇటువంటి ఏజెన్సీల్ని మార్చడం సమయం ఆలస్యం అవడమే కాకుండా భద్రత విషయంలో కూడా బాధ్యత ఉండదు అని చాలా క్లియర్గా పీపీఏ మినిట్స్లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టును ముంచేసేటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టినటువంటి మాట పీపీఏ రిపోర్ట్స్లో మినిట్స్లో ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. అంతకు మించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా 11,762 కోట్ల రూపాయలు ఆ రోజు మేము 5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి రీయింబర్స్మెంట్ మాకు 6,764 కోట్లు